సరిగ్గా సాయంత్రం 4 అయ్యేసరికి పూర్ణిమ క్యాబిన్లోకి వచ్చింది. ఎస్, ఆమె ముఖంలోకి చూశాడు శేఖర్. నా ఫ్రెండ్తో కొంచెం షాపింగ్కి వెళ్ళాలి, 1 గంట ఆఫీస్ నుంచి తొందరగా వెళ్తాను సార్. ఓకే. పూర్ణిమ వెళ్ళిపోయింది. సరిగ్గా ఆఫీస్ మూసే టైంకి తన చిన్ననాటి స్నేహితుడి దగ్గర నుంచి శేఖర్కి టెలిఫోన్ వచ్చింది. ఆ రోజే సిటీలోకి వచ్చానని, సాయంత్రం 6 గంటలకు తనున్న హోటల్లో ఎదురు చూస్తూ ఉంటానని చెప్పాడు. కారులో వెళుతున్న శేఖర్ హఠాత్తుగా బ్రేక్ తొక్కాడు. ఎదురుగా కనబడ్డ దృశ్యానికి ఆశ్చర్యపోయాడు. రోడ్డుకు 2వ వైపున పూర్ణిమ పరిగెడుతోంది. ఆమె పరిగెడుతున్న వైపు దూరంగా ట్రాఫిక్ సిగ్నల్ ముందు కార్లు ఆగి ఉన్నాయి. ఆమె అటువైపే చూస్తోంది. ట్రాఫిక్ సిగ్నల్లో ఎర్రదీపం మారి ఆకుపచ్చ దీపం వెలిగింది. కార్లన్నీ ముందుకు వెళ్ళిపోయాయి. పూర్ణిమ నిలిచిపోయింది. శేఖర్ కారు గిరుక్కున 2వ వైపుకు తిప్పాడు. కారు ఆమె పక్కన ఆపేసరికి ఆమె స్నేహితురాలు సుమిత్ర కూడా ఆమె దగ్గరకు వచ్చి నిలబడింది. ఆమె కూడా పూర్ణిమ వైపు ఆశ్చర్యంగానే చూస్తోంది. ఎక్కడికైనా లిఫ్ట్ కావాలా? శేఖర్ అడిగాడు. పూర్ణిమ శేఖర్ను చూసి తడబడింది. అక్కర్లేదండి అంది పూర్ణిమ. ఆమె ఏదో దాస్తున్నట్లు అనిపించింది శేఖర్కు. పోనీ మీ హాస్టల్ దగ్గర డ్రాప్ చేయనా? నో థ్యాంక్ యూ సార్, ఇద్దరం వెళ్ళిపోతాం అంది పూర్ణిమ. శేఖర్ చేసేది లేక కార్ తిప్పి బయలుదేరాడు. కానీ మనసులో ఆందోళన తొలగిపోలేదు. కొంచెం దూరం కారు నడిపి పక్క కాపి వెనక్కి తిరిగి చూశాడు. పూర్ణిమ సుమిత్ర కలిసి నడుస్తున్నారు. సుమిత్ర ఏదో మాట్లాడుతోంది. ఇంతలో ఒక ట్యాక్సీ వాళ్ళకి ఎదురొచ్చింది. పూర్ణిమ ట్యాక్సీ ఆపింది. సుమిత్రకి ఏదో చెప్పి పూర్ణిమ అందులో కూర్చుంది. ట్యాక్సీ దూసుకుపోయింది. సుమిత్ర నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. ట్యాక్సీ కనబడినంతసేపు శేఖర్ అటే చూస్తూ ఉండిపోయాడు. మర్నాడు పూర్ణిమ ఆఫీస్కి రాగానే ఈ సమస్య పూర్తిగా ఆమెతో మాట్లాడాలనుకున్నాడు శేఖర్. కానీ పూర్ణిమ మర్నాడు ఆఫీస్కి రాలేదు. సాయంత్రం ఆఫీస్ అయిన తర్వాత పూర్ణిమ హాస్టల్కి వెళ్ళాడు శేఖర్. పూర్ణిమ ఉదయమే బయటికి వెళ్ళిందని, ఎక్కడికి వెళ్ళిందో ఎప్పుడొస్తుందో తెలియదని సుమిత్ర చెప్పింది. సుమిత్ర టెలిఫోన్ ఎక్స్చేంజ్లో పనిచేస్తుందని తెలుసుకుని ఎందుకైనా మంచిదని ఆ టెలిఫోన్ నంబర్ తీసుకున్నాడు శేఖర్. ఆ మర్నాడు కూడా పూర్ణిమ ఆఫీస్కి రాలేదు. సుమిత్రకు టెలిఫోన్ చేస్తే పూర్ణిమ బొంబాయి వెళ్ళిందని, 3-4 రోజుల్లో రావచ్చని తెలిసింది. ఏ రోజుకు ఆ రోజు ఆమె వస్తుందని ఎదురు చూడటంలో 10 రోజులు గడిచిపోయాయి. ఈలోపు ఆఫీస్లో ఒక మనిషి తక్కువ కావడం వలన పని బకాయి పడిపోతుందని, ఇంకొకరిని చేర్చుకోవటం మంచిదని మేనేజర్ పోరు ఎక్కువైపోయింది. మరోసారి సుమిత్రకు టెలిఫోన్ చేసి చూద్దామని శేఖర్ టెలిఫోన్ రిసీవర్ చేతిలోకి తీసుకున్నాడు. క్యాబిన్ అద్దం నుంచి ఆఫీస్లోకి వస్తున్న పూర్ణిమ కనబడింది. శేఖర్ మనసులోంచి పెద్ద బరువు దించినట్లయింది. వెంటనే పిలిచి కారణం తెలుసుకోవాలనిపించింది. ఏమైనా తొందరపడకుండా, ఆమెను ఆందోళన పరచకుండా నెమ్మదిగా అడగటం అవసరం అనిపించింది. పైగా ఒక మూల ఉత్తరాలు తాను దాచిపెట్టడం వల్ల పరిస్థితి ఇక్కడి దాకా వచ్చిందేమో అనే బాధ కూడా మనసులో ఉంది. ఉత్తరాల సంగతి గుర్తుకు రాగానే అదే మంచి సాకంతో వచ్చింది. వెంటనే పూర్ణిమను పిలిపించాడు. పూర్ణిమ లోపలికి వచ్చింది. శేఖర్ గుండెల్లో ముళ్ళుగుచ్చినట్లయింది. 10 రోజుల్లోనూ పూర్ణిమ సగానికి సగం చిక్కిపోయింది. చూపుల్లో ఇదివరకున్న విశ్వాసం, కాంతి లేవు. బెదురుబెదురుగా చూసింది. కూర్చో పూర్ణిమ, ఎంతో జాలితో మర్యాదగా అన్నాడు శేఖర్. ఆమె ఏదో నేరం చేసిన దానిలా కూర్చుంది. నువ్వు ఆఫీస్కి వచ్చి 10 రోజులు దాటిపోయింది. ఎస్ సార్. కనీసం లీవ్ అప్లికేషన్ కూడా పంపలేదు? నో సార్, సారీ సార్. ఆరోగ్యం బాగాలేదా? బాగానే ఉంది. చాలా చిక్కిపోయావు. ఇన్ని రోజులు ఊళ్ళోనే ఉన్నావా? ఎస్ సార్. ఎన్ని ప్రశ్నలు అడిగినా మూసిన తలుపుల వెనుక ఉన్న వస్తువుల ఆమె మనసులో ఉన్న బాధే అర్థం కావటం లేదు. డ్రాయర్లో ఉన్న ఉత్తరాల సంగతి గుర్తొచ్చింది. అదైనా కాస్త ఆమెకు సంతోషం కలిగిస్తుందనే ఉద్దేశంతో డ్రాయర్ తెరిచి ఉత్తరాలు తీసి, ఇవి నువ్వు ఆఫీస్లో లేనప్పుడు వచ్చాయి అని ఉత్తరాలు ఆమె ముందు ఉంచాడు. హఠాత్తుగా ఆమె చూపులు తీవ్రంగా మారిపోయాయి. వెంటనే ఆ ఉత్తరాలు తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. ఆమెను క్యాబిన్ అద్దాల్లోంచి గమనిస్తూనే ఉన్నాడు శేఖర్. ఆమె సీటు వద్దకు వెళ్ళి ఆ ఉత్తరాలు పరపరా చింపి చెత్తబుట్టలో పారేసింది. ఉత్తరాలు ఎంతో ఆతృతతో పదే పదే చదువుకునే ఆమె వాటిని కనీసం ఒక్కసారైనా చదవకుండా చింపేయటం శేఖర్ మనసులో జవాబు లేక ఉన్న ఎన్నో ప్రశ్నలకు మరొకటి చేర్చింది. ఆనాటి నుంచి పూర్ణిమలో కొంత మెరుగు కనపడింది. 2 నెలలు గడిచేసరికి శారీరకంగా చాలా వరకు ఆరోగ్యంగానే కనబడుతోంది. కానీ అప్పుడప్పుడు మాత్రం పరధ్యానంలో పడుతుంటుంది. అప్పుడు మాత్రం ఆమె ఎవరితోనూ సంభాషించగల స్థితిలో ఉండదు. శేఖర్ ఆమెను ఆ స్థితిలో 2-3 సార్లు చూశాడు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ 2 నెలలు పూర్ణిమకు ఒక ఉత్తరం కూడా రాలేదు. ఆఫీస్లో కూడా మిగిలిన ఉద్యోగుల మధ్య ఆమె గౌరవం మళ్ళీ పెరుగుతున్నట్లుంది.
ఆమె మానసిక స్థితి బాగుండినప్పుడు మాత్రం అందరూ ఆమెకు దూరంగా ఉండేవారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆమెతో ఈ విషయం చర్చించడం శేఖర్కు వీలు కాలేదు. ఏదో కారణంగా వాయిదా పడుతూనే వచ్చింది, కానీ అతని మనసులో ఉన్న కుతూహలం మాత్రం చావలేదు. ఆ రోజు సాయంత్రం శేఖర్ పూర్ణిమను డిక్టేషన్కు పిలిచాడు. అతను చెప్తున్నాడు, ఆమె రాస్తోంది. మధ్యలో ఏదో ఆలోచిస్తూ చెప్పింది మర్చిపోయి శేఖర్ ఆమెను ఏం రాసావు అని అడిగాడు. ఆమె మాట్లాడలేదు. మళ్ళీ ప్రశ్నించాడు. ఆమె తలెత్తి ఏమిటని అడిగింది. నా ప్రశ్న వినలేదా? సారీ, మళ్ళీ చెప్పండి, ఏం రాసావు? పూర్ణిమ చివరి వాక్యాలు రెండు చదివింది. ఆమె మామూలు ధోరణిలో లేదని గమనించాడు శేఖర్. అసలు విషయం అడగాలనుంది, కానీ ఆమె మళ్ళీ అర్థం చేసుకునే స్థితిలో ఉన్నట్టు లేదు. ఆఫీస్ అయిపోయే టైం కూడా కావచ్చింది. ఈరోజు వెళ్ళు పూర్ణిమ, ఈ లెటర్ రేపు చూద్దాంలే అన్నాడు. పూర్ణిమ లేచి వెళ్ళబోయింది. ఒక్క నిమిషం అన్నాడు శేఖర్. ఆమె వెనక్కి తిరిగింది. రేపు ఆఫీస్కి రాగానే ఒకసారి నాకు కనబడు. ఎస్ సార్, మళ్ళీ వెళ్ళబోయింది. ఎందుకో తెలుసా? నో సార్, నేను నీతో ఒక విషయం డిస్కస్ చేయదలుచుకున్నాను. ఓకే సార్, దేని గురించో తెలుసా? నో సార్, అబౌట్ యువర్ సెల్ఫ్, నిన్ను గురించే. పూర్ణిమ తల వంచింది. వస్తావు కదా? ఆల్ రైట్ సార్. పూర్ణిమ వెళ్ళిపోయింది. మరో అరగంట తర్వాత శేఖర్ బయలుదేరాడు. ఆఫీస్ గుమ్మం వరకు వెళ్ళేసరికి క్యాబిన్లో టెలిఫోన్ మోగింది. శేఖర్ వెనక్కి వచ్చి రిసీవర్ తీసుకున్నాడు. హలో, ఈజ్ ఇట్ యూనివర్సల్ ఇంజనీరింగ్ కంపెనీ? ఎస్, మిస్టర్ చంద్రశేఖర్ ప్లీజ్ స్పీకింగ్. నేను బషీర్బాగ్లో ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇన్స్పెక్టర్ గోవిందరావును. చెప్పండి, మిస్ పూర్ణిమ మీ ఆఫీస్లో పనిచేస్తుందా? ఎస్, ఆమె ఇక్కడ నా కస్టడీలో ఉంది. కారణం, ఇక్కడ డిపార్ట్మెంటల్ స్టోర్లో ఆమె ఒక వస్తువు దొంగిలిస్తూ పట్టుబడింది. ఇంపాసిబుల్! శేఖర్ తన చెవులను తానే నమ్మలేకపోయాడు. కానీ అది జరిగింది. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఇక్కడికి రండి. తప్పకుండా, 10 నిమిషాల్లో వస్తున్నాను. ఈ లోపల ఆమెను అమర్యాదగా ట్రీట్ చేయకుండా చూడండి. ఓకే. శేఖర్ మెదడు పనిచేయడం మానేసింది. పూర్ణిమని గురించి ఒక విషయం తెలుసుకుందామని ప్రయత్నిస్తుంటే మరో సమస్య తలెత్తుతోంది. కానీ జరిగిన వాటన్నింటిలోనూ ఈరోజు సంఘటన చాలా విచిత్రమైంది. వెంటనే కారులో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. డిపార్ట్మెంటల్ స్టోర్ ముందు ఆగింది కారు. ఒక్క అంగలో షాపులోకి నడిచాడు శేఖర్. షాపులో అంతా మామూలుగానే ఉంది. ఎవరెవరో ఏదో కొంటున్నారు. ఒక్క క్షణం తను విన్నదంతా అబద్ధమని, ఎవరో తనను మోసం చేయడానికి ఊరికే టెలిఫోన్ చేశారని అనుకున్నాడు శేఖర్. కౌంటర్ దగ్గరికి వెళ్ళి, ఇన్స్పెక్టర్ గోవిందరావు ఎక్కడా అని అడిగాడు. మీ పేరు చంద్రశేఖరా అని అడిగాడు అతను. అవును, రండి అని అతను షాప్ కౌంటర్స్లోంచి వెనక భాగంలోకి దారితీశాడు. శేఖర్ అతను వెనకనే వెళ్ళాడు. చివరకు ఒక చిన్న గదిలోకి వెళ్ళాడు. అక్కడ పోలీస్ యూనిఫామ్లో ఒకతను ఉన్నాడు. అతని పాకెట్ మీద గోవిందరావు అని ఉంది. అతని పక్కనే పూర్ణిమ తల వంచుకుని స్టూల్ మీద కూర్చునుంది. శేఖర్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది. ఐఎమ్ చంద్రశేఖర్, ప్రొప్రైటర్ ఆఫ్ యూనివర్సల్ ఇంజనీరింగ్ కంపెనీ. ఇన్స్పెక్టర్ గోవిందరావు కరచాలనం చేసి జరిగిందంతా చెప్పాడు. పూర్ణిమ వైపు రెప్పవాల్చకుండా చూస్తూ శేఖర్ అంతా విన్నాడు. పూర్ణిమ షాపులోకి వచ్చి ఏదో వస్తువు చూపించమని అడిగి అతను షోకేస్లోంచి అది తీసే లోపల పక్కనే చేతికి అందుబాటులో ఉన్న స్ఫటికంతో చేసిన ఈక్యూరియా తీసుకుని హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంది. శేఖర్కు తను వింటున్న దేని మీద నమ్మకం కలగటం లేదు. నేను ఆమెతో 2 నిమిషాలు వేరుగా మాట్లాడచ్చా అన్నాడు శేఖర్. తప్పకుండా. గోవిందరావు పక్క గదిలోకి తప్పుకున్నాడు. ఏమిటిది పూర్ణిమ? పూర్ణిమ ముఖం తన వైపు తిప్పుకున్నాడు శేఖర్. ఒకసారి అతని కళ్ళల్లోకి చూసి చూపులు మరల్చింది పూర్ణిమ. అది నిజమేనా? నిజమే. నేను దాన్ని దొంగతనం చేస్తుంటేనే పట్టుకున్నారు. నిశ్చలంగా ఉంది పూర్ణిమ కంఠం. శేఖర్ ఆ వస్తువు వైపు చూశాడు. తపో ముద్రలో ఉన్న బుద్ధుడి స్ఫటిక శిల్పం అది. ఎందుకు ఈ పనిచేశావు? పూర్ణిమ జవాబు చెప్పలేదు. ఇది నీకు ఎంత చెడ్డ పేరు తెస్తుందో ఆలోచించావా? శేఖర్ ప్రశ్నలు అతనికే వినిపిస్తున్నాయి. కొద్ది క్షణాల తర్వాత గోవిందరావు లోపలికి వచ్చాడు. శేఖర్ అన్నాడు, పూర్ణిమ 6 సంవత్సరాలకు పైగా నా ఆఫీస్లో పనిచేస్తోంది. ఆమె శ్రమ చేయకుండా దేనికి ఆశపడే మనిషి కాదు. అటువంటి బాధ్యత తెలిసిన మనిషిని నేను ఇప్పటి వరకు చూడలేదు. కానీ ఈ పని తానే చేశానంటోంది. ఇది నాకు నమ్మశక్యం కాకుండా ఉంది. ఎటువంటి పరిస్థితులు ఈమెను ఈ పనికి ప్రోత్సహించాయో ఊహించలేకుండా ఉన్నాను. ఈ ఒక్కసారి ఈమెను మీరు మన్నించి వదిలేస్తే నేనెంతో కృతజ్ఞుడిగా ఉంటాను. దీనివల్ల వచ్చే కళంకం ఆమె భవిష్యత్తుకు చాలా దెబ్బతీస్తుంది. ప్లీజ్. శేఖర్ ఎంతో ప్రాధాయపడ్డాడు. అలాగే, కానీ ఒక విషయం, ఈ మధ్య చాలా దొంగతనాలు ఇటువంటివి జరిగాయని మాకు కంప్లైంట్ వచ్చింది.
ఒకసారి ఈమె ఇల్లు సోదా చేసి ఏమీ లేకపోతే ఈమెను విడిచేస్తాను. కానీ ఆమె ముందు నడవడికకు మీరు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. సర్టన్లీ, శేఖర్కు ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. ఆమె తరపున షాపు యజమానికి క్షమాపణ చెప్పుకొని పూర్ణిమను వెంట పెట్టుకుని గోవిందరావుతో పూర్ణిమ హాస్టల్కు వెళ్ళాడు. పూర్ణిమ గదిలో ఉన్న అల్మర్ తెరిచేసరికి శేఖర్ తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అది చిన్న సైజ్ మ్యూజియంలా ఉంది. అందులో 10-12 ఎంతో విలువైన వస్తువులు అందంగా పేర్చబడి ఉన్నాయి. వాటికి వాటి ధరల చీటీలు షాప్ పేర్లతో సహా వేళ్లాడుతున్నాయి. ఇవన్నీ నువ్వు దొంగతనం చేసి తెచ్చినవేనా? గోవిందరావు తీక్షణంగా పూర్ణిమ కళ్ళల్లోకి చూసి అడిగాడు. అవునన్నట్లు పసిపిల్లలా తలాడించింది పూర్ణిమ. నౌ ఐఎమ్ సారీ మిస్టర్ శేఖర్, ఐ కాంట్ అబ్లైజ్ యూ అన్నాడు గోవిందరావు. శేఖర్కు కడుపులో దేవినట్లే కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించింది. చేష్టలుడిగి పక్కనున్న కుర్చీలో కూలబడ్డాడు. ఇన్నేళ్లుగా మీ కంపెనీలో పనిచేస్తున్న ఆమె ప్రవర్తన, ఆమె నిజాయితీకి మీరిచ్చే ప్రశంసలు ఆమెకు తప్పకుండా సహాయపడతాయి. కానీ అసలు మన వరకైనా ముందామె ఎందుకు ఈ పనిచేసిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అన్నాడు లాయర్ కృష్ణమూర్తి శేఖర్తో. పూర్ణిమ పైన ఆమె చేసిన దొంగతనాలకు కేసు బుక్ చేశాడు గోవిందరావు. శేఖర్ తన ఫ్యాక్టరీ లాయర్ సలహాపై లీడింగ్ క్రిమినల్ లాయర్ కృష్ణమూర్తికి కేసు అప్పగించాడు. పూర్ణిమకు తాను జామీనుండి బెయిల్ మీద విడిపించాడు. ఆమె దొంగతనం చేసిన విషయం పరిచయం ఉన్న అందరిలోనూ ఆ నోటా ఈ నోటా పొక్కిపోయింది. ఆమె నేరం తెలిసిన వారి మధ్య జీవితం ఇంకా కష్టమవుతుందని తన స్నేహితుడి ఇంట్లో పూర్ణిమనుంచాడు శేఖర్. ఆఫీస్లో మాత్రం ఈ మాటలు చర్చకు రాకుండా నారాయణతోనూ ఫ్యాక్టరీలో ఒకరిద్దరితోనూ సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. అదే నాకు అర్థం కావటం లేదు, ఎందుకంటే దొంగతనం ఆమె మనస్తత్వానికి విరుద్ధం. 3 సంవత్సరాల క్రితం మా ఫ్యాక్టరీలో జరిగిన మరో సంఘటన చెప్తాను. నా ఫ్యాక్టరీలో వీరాస్వామి అనే అతను పనిచేసేవాడు. తను పనిలోకి తాగి వచ్చేవాడు. నయానా భయానా చెప్పి చూస్తే లొంగలేదు. చివరకు పనిలోంచి తీసేయడానికి నిర్ణయించుకుంటే వర్కర్స్ యూనియన్ వాళ్ళు కాళ్ళా వెళ్లాపడి ఉంచమన్నారు. సరేనని దిక్కులేని అతని కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని ఒప్పుకున్నాను. వారం రోజులు తిరగకుండానే మళ్ళీ తాగొచ్చి ఫ్యాక్టరీలో ప్రమాదంలో ఇరుక్కున్నాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు. అతని కుటుంబానికి ఎంత సహాయం చేసినా నేను తీర్చలేని కోరికలు కోరటం మొదలుపెట్టింది యూనియన్. చివరకు వాళ్లకు నాకు వచ్చిన అభిప్రాయ భేదాల వల్ల 3 నెలలు ఆ ఏడాదిలో పని జరగలేదు. ఆ సంవత్సరం విపరీతంగా నష్టం వచ్చింది. కానీ వర్కర్స్ బోనస్ ఇవ్వమని పట్టుబట్టారు. ఇవ్వలేనంటే వర్కర్స్ సమ్మె చేశారు. ఈసారి తమతో ఆఫీస్ సిబ్బందిని కూడా కలుపుకున్నారు. అలా 10 రోజులు జరిగింది. కానీ ఆ 10 రోజులు పూర్ణిమ ఆఫీస్కి వచ్చింది. ఆమె లోపలికి వస్తుంటే వాళ్ళు చేసిన అసభ్యపు నినాదాలకు కానీ అమర్యాదకు కానీ ఆమె బెదరలేదు. ఒకరోజు ఆమె ఆఫీస్కి వస్తుంటే కోడిగుడ్లు ఆమెపై విసిరారు. ఆ రోజు ఆమెను చూస్తే ఆమె కూడా సమ్మెలో చేరితే బాగుండని అనిపించింది నాకు. చివరకు నేను వారి బలవంతానికి కొంతవరకు తలవంచవలసి వచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు వచ్చిన నష్టాలు రాగా నేను వారికి ఇచ్చే బోనస్ కంటే ముందు పని ఆగిపోవటం వల్ల జరిగే నష్టం ఇంకా ఎక్కువగా కనబడింది. గత్యంతరం లేక ఒప్పుకున్నాను. నష్టం వచ్చినా వర్కర్స్కు బోనస్ ఇచ్చాను. కానీ పూర్ణిమ బోనస్ తీసుకోలేదు. ఆ మన్నాడు ఆమెను పిలిచి అడిగాను. బోనస్ తీసుకోలేదని మేనేజర్ చెప్పాడు. అవును. ఎందుకు తీసుకోలేదు? తీసుకోవాలనిపించలేదు. కారణం ఏమిటి? ఇష్టాయిష్టాలకు పెద్దగా కారణాలు ఆలోచిస్తామా? సరే, కొన్ని పరిస్థితుల వల్ల నా పాయింట్ వాళ్ళు అర్థం చేసుకోకపోయినా నేను వాళ్ళకు బోనస్ ఇవ్వాల్సి వచ్చింది. అర్థం చేసుకున్న నీకు ఇవ్వకపోవడం అన్యాయం కదూ. మీరు ఇవ్వడానికి ప్రయత్నించారుగా, మీ లోపం ఏముంది? నువ్వు తీసుకుంటే నాకు సంతోషంగా ఉంటుంది. సారీ సార్, మీ సంతోషం కోసం నేను ఎలా తీసుకుంటాను? కారణం అడిగారుగా, వినండి. మీ పాయింట్ అర్థం చేసుకున్న తర్వాత ఎలా తీసుకోగలుగుతాను? నువ్వు నా దృష్టితో ఆలోచించడానికి ప్రయత్నించు. అవే మాటలు నేను చెప్పవలసి వస్తుంది, మరోలా అనుకోవద్దు. పోనీ నీ విచక్షణ జ్ఞానానికి నా కాంప్లిమెంట్స్గా దీని ఉంచు. దానికి మాటలు చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆమె తీసుకోకుండానే వెళ్ళిపోయింది. అందుకని ఇందులో తప్పకుండా ఏదో అర్థం కాని విషయం ఒకటి ఉంది అన్నాడు శేఖర్. పోనీ రవి ప్రోత్సాహం వల్ల ఆమెకు గత్యంతరం లేక చేసి ఉండొచ్చునేమో. కావచ్చు. అయినా ఆమె దొంగతనం చేసిన వస్తువులన్నీ 2 నెలల లోపలివేనని తేలింది. ఒకవేళ అలా చేసినా ఆమె వాటిని కంటికి కనబడకుండా దాచడానికి ప్రయత్నం ఏం చేయలేదే. అడగగానే తానే తీశానని ఒప్పుకుంది. పైగా వాటి నుండి షాప్ చీటీలు కూడా వేరు చేయలేదు. తన స్వప్రయోజనానికి ఒక్క వస్తువు కూడా వాడుకోలేదు. అంతా నిజమే. ఇవన్నీ ఆమెకు విధించే శిక్షను తగ్గించడానికి పనికి రావచ్చు. కానీ ఆమె నేరం చేయలేదన్నది
మనం కోర్టులో చెప్పగలిగి ఉండాలి. కనీసం ఆమె వరకు అయినా నేరం చేయలేదన్నమాట ఆమె అనాలి. ఈ విషయమే ఆమెకు అనేకసార్లు చెప్పాల్సి వచ్చింది. ఏముంది, సరేనంది, అయితే నేను కూడా చెప్పి చూస్తాను. అంతేకాదు, ఏ విధంగానైనా నేరం ఆమె మీద మోపడానికి కోర్టులో ప్రాసిక్యూషన్ వారు రకరకాలుగా ప్రశ్నలు అడుగుతారు. వాటన్నింటికీ నేను చెప్పిన పద్ధతిలో జవాబు చెప్పాలి. అది నేను చూసుకుంటాను. ఆమె ఏ ప్రశ్నకు ఏ జవాబు చెప్పాలో మీరు వివరంగా చెప్పండి. సరే, రేపు సాయంత్రం ఆమెను తీసుకుని రండి. వీటిని గురించి వివరంగా మాట్లాడుకుందాం. అలాగే, శేఖర్ కృష్ణమూర్తి ఆఫీస్లోంచి బయటకు వచ్చాడు. కోర్టు హాల్ కిక్కిరిసి ఉంది జనంతో. బోన్లో పూర్ణిమ నిలబడి ఉంది. ఆమె ముఖంలో ఎటువంటి సంచలనమూ లేదు. కానీ ఇంతమంది జనం మధ్య నేరస్తురాలిగా బోన్లో నిలబడ్డ ఆమెను చూస్తుంటే శేఖర్ గుండె తరుక్కుపోతుంది. తనకు తెలిసింది ఏమిటంటే ఆమెను తాను ప్రేమిస్తున్నానని గ్రహించాడు. విచారణ మొదలు కాగానే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పూర్ణిమ చేసిన నేరాన్ని వివరించాడు. దానికి ఆమె సమాధానం చెప్పే ముందు భగవద్గీత తీసుకొచ్చి దాని మీద చేయి పెట్టి ఆమెను ప్రమాణం చేయమన్నారు. ఆమె భగవద్గీత మీద చేయి పెట్టింది. ఆమె ముఖంలోని నిర్మలత్వానికి ఆశ్చర్యపోయాడు శేఖర్. ఆ పరిసరాల్లోంచి ఎక్కడికో దూరంగా చూస్తున్నట్లుంది ఆమె. నేను దేవుని సాక్షిగా నిజమే చెప్తాను, అంత మనస్ఫూర్తిగా ఎవరూ ప్రమాణం చేయలేరనిపించి చివరకు ఏం చెప్తుందోనని శేఖర్కు భయం కలిగింది. ప్రాసిక్యూషన్ వారు నీ మీద ఆరోపించిన నేరాన్ని నువ్వు ఒప్పుకుంటున్నావా, జడ్జి అడిగాడు. అవును, వారు చెప్పిన ప్రతి వస్తువు నేను వెళ్ళి దొంగతనం చేసిందే. చదువుకుని సంస్కారవంతురాలే ఈ సమాజంలో బాధ్యత చూపించవలసిన నేను నీచాతి నీచమైన పని చేశాను. నేను అన్ని విధాలా శిక్షకు అర్హురాలనే. మీ రూల్స్ ప్రకారం ఈ నేరాలకు ఎంత కఠినమైన శిక్ష ఉందో అంతా విధించండి. ఐ డిజర్వ్ ఇట్. పూర్ణిమ కళ్ళ వెంబడి బొటబొట కన్నీళ్లు కారిపోయాయి. శేఖర్ గొంతులో ఏదో ఉండలా అడ్డుపడింది. కోర్టులో అలజడి ప్రారంభమైంది. జడ్జి గారే ఇంకా ఆశ్చర్యం నుండి కోలుకున్నట్లు లేదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముఖం చిన్నబోయింది. క్రిమినల్ లాయర్ కృష్ణమూర్తి నవ్వుకున్నాడు. అంతరాంతరాల్లో శేఖర్కు ఎందుకో కొంత సంతృప్తి కలిగింది. అవును, దొంగతనాలు మాత్రం ఎందుకు చేసిందో అర్థం కాకపోయినా కోర్టులో ఆమె చెప్పిన ప్రతి అక్షరం ఆమె వ్యక్తిత్వానికి ప్రతిబింబంగా ఉంది. 10 నిమిషాల తర్వాత అలజడి తగ్గింది. కేసు విచారణ 2 రోజుల తర్వాతకు వాయిదా వేశారు జడ్జి. 2 రోజుల తర్వాత మరో 6 నెలలు కేసును వాయిదా వేశారు. కానీ ఈ లోపల ముద్దాయి యొక్క చర్యలు దొంగతనం కావాలని చేసినట్లుగా లేదని, దీని వెనుక ఏదో తీవ్రమైన మానసిక సంఘర్షణ ఉండి ఉండవచ్చునని, దానికి తగిన కారణాలు తెలిసే వరకు శిక్ష విధించడం సబబు కాదని నిర్ణయించి, పూర్ణిమ యొక్క సాంఘిక పరిస్థితులను ఈ లోపున పూర్తిగా దర్యాప్తు చేయాలని ఆర్డర్స్ వేశారు. ఆ దర్యాప్తు బాధ్యత ప్రొబేషన్ ఆఫీసర్ వివేకానందానికి అప్పగించారు. కేసు పూర్తిగా స్టడీ చేసి వివేకానందం చేసిన మొదటి పని ఏమిటంటే అతను శేఖర్ని కలిసి ఆమె మానసిక పరిస్థితి అప్పటికంటే దిగజారకుండా ఉండటానికి ఆమెను ఉద్యోగంలోంచి తొలగించరాదని, ఆమె నిత్యకృత్యాల్లో ఎటువంటి మార్పు రారాదని సూచించాడు. వివేకానందాన్ని చూడగానే శేఖర్కి కూడా ఎందుకో పూర్ణిమ సమస్య పరిష్కారానికి వస్తుందని అనిపించింది. తాను కూడా ఆమె శ్రేయోభిలాషిణినని, ఆమె మంచికి తాను అన్ని విధాలా సహకరించగలనని చెప్పాడు. అదొక మారుమూల పల్లెటూరు. ఊరి చివరి దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. గుడి మండపంలో రామభజన జరుగుతోంది. భక్తులందరూ భజన పారవశ్యంలో ఊగిపోతున్నారు. ఒక 12 ఏళ్ల పిల్లవాడు మండపం చివర కూర్చున్న ఒక పిల్లవాడి చెవిలో ఏదో చెప్పాడు. ఆ వార్త ఒకరి నుండి ఒకరికి పాకి రెండో చివర ఉన్న ఒక పండు ముదుసల చెవిలో పడింది. ఆమె కావిరంగు తేలిన చిరిగిన తెల్లబట్ట కట్టుకుంది. ఆమె శరీరంలాగే శిథిరావస్థలో ఉన్న చేతికర్రను ఆసరాగా చేసుకుని బట్ట కొంగు తల మీదకి లాక్కుని అడుగడుక్కు తడిమి చూసుకుంటూ మండపం దాటి బయటకు వచ్చింది. వారేనండి అని వివేకానందానికి ఆ ముదుసల్ని చూపించాడు మొదట వార్త తెచ్చిన పిల్లవాడు. వివేకానందం ముందుకు వచ్చి ముసలావిడకు తన చెయ్యి ఆసరానిచ్చాడు. నమస్కారం మామగారు, నేను మీతో మాట్లాడాలని పనికట్టుకుని పట్నం నుంచి వచ్చాను. ఎవరినాయనా నువ్వు అంటూ ముఖం పోల్చుకోవడానికి ప్రయత్నించింది ముసలమ్మ. నన్ను మీరు ఇదివరకు చూడలేదు, కానీ మీ తమ్ముడు శ్రీనివాసరావు గారి కుటుంబంతో కొంచెం పరిచయం ఉంది. ఇక్కడ కూర్చుందామా లేక? నడు నాయనా, గుడిగోడ కవతలే నా కొంప ఉంది, అక్కడికే వెళ్దాం అందాను. అది కూడా పూర్తిగా జీర్ణావస్థలో ఉన్న పూరిపాక. మట్టిగోడలు చౌడు రాలుతున్నాయి. వెళ్తూనే ఆ నడక అలసటకే ఆమె గుమ్మంలో చతికిలబడింది. ఆయాసంతో రొప్పుతోంది. ఆమె సైగ గ్రహించి వివేకానందం పక్కనే ఉన్న ఒక చింకిచాప పరుచుకొని కూర్చున్నాడు. తాను తెచ్చిన పళ్ళను సంచిలోంచి తీసి భక్తితో ఆమె పాదాల ముందు ఉంచాడు.
అంత అభిమానంతో ఆమెకెవరూ ఏమీ ఇవ్వలేదేమో ఆమె నమ్మలేనట్లుగా వివేకానందం వైపు రెప్పవాల్చకుండా చూసింది. జీవిత సంధ్యలో ఉన్న ఆమె ముఖంలోని ఆ ముద్ర వివేకానందానికి ఎన్నో కథలు అస్పష్టంగా సూచించింది. శ్రీనివాసరావు నాకు చివరి రోజుల్లో పరిచయం, వాళ్ళ స్వగ్రామం ఇదేనని తెలిసి ఇటు వెళుతూ వాళ్ళ వాళ్ళు ఎవరైనా ఉంటే ఓసారి శ్రీనివాసరావును చూసినట్లే ఉంటుందని, మీరంటే ఆయనకి ఎంతో అభిమానం, ఎక్కడో ముసలమ్మకు లింకు దొరికింది, పాత జ్ఞాపకాలు మాసిపోయిన మమతలు వ్యధలు కథలుగా గుర్తొచ్చాయి. వివేకానందం వింటూ కూర్చున్నాడు. శ్రీనివాసు కొండ మీద దేవుడంత గొప్పవాడు, మా అమ్మా నాన్నల సంతానంలో కడపటివాడు, అందరి మధ్య ముద్దు ముద్దుగా కృష్ణుల్లా పెరిగాడు. ఏ ఆట ఆడితే, ఏ పాట పాడితే, ఏ చదువు చదివితే అందులో ఫస్ట్. వాడికి ఏ గాలి సోకిందో చదువుకునే రోజుల్లోనే స్వాతంత్రం స్వాతంత్రం అంటూ అందులో దిగాడు. అష్టైశ్వర్యాలు వదిలి ఖద్దరు బట్టలు కట్టుకుని ఖద్దరు బట్టలు అమ్ముతూ రోడ్ల మట తిరిగేవాడు. ఎప్పుడు ఇంటికి వస్తాడో ఎప్పుడు రాడో తెలిసేది కాదు, ఉన్నట్లుండి నెలల తరబడి కనబడేవాడు కాదు. ఏమిటంటే జైల్లో పెట్టారనేవాడు. మగవాడి చాటును బ్రతికే మాకు ఏది స్పష్టంగా తెలిసేది కాదు. ఆ రోజుల్లోనే వాడి కాలేజీలో చదివే అమ్మాయి రాధాదేవితో పరిచయం అయిందట. ఇద్దరూ కలిసి కూడా ఒకటి రెండు సార్లు జైలుకి వెళ్ళారట. ఆ పరిచయమే పెళ్లి వరకు వచ్చింది. ఆ విషయం తెలిసి మా నాన్న ప్రళయకాల రుద్రుడయ్యాడు. ఏమిటంటే ఆ అమ్మాయిది భోగం కులమట, వాడు ఆయన కొడుకేగా పట్టుదలలో మరో ఆకు ఎక్కువే చదివాడు. ఆ పెళ్ళే జరిగితే మళ్ళీ గుమ్మం తొక్కనక్కర్లేదని మా నాన్న ఖండితంగా చెప్పేశాడు. ఆ రోజు వెళ్ళినవాడు తిరిగి గుమ్మం తొక్కనే లేదు. మా అమ్మ వాడి కోసం బెంగపెట్టుకుని వాడి పేరు జపం చేస్తూనే ప్రాణం విడిచింది. వాడు ఆ పెళ్లి పేరు చెప్పుకుని బంధువులను ఆప్తులను ఆస్తిని అన్నింటినీ దూరం చేసుకున్నాడు. ఆగర్భ శ్రీమంతుడై ఉండి కూడా పొట్టపోసుకోవడానికి పరాయి దేశం వెళ్ళిన వాళ్ళ బ్రతకాల్సి వచ్చింది. ఏమిటో నాయన, కాలం న్యాయం వాడివైపే ఉందని రుజువు చేసింది. బంధువులు వెలివేశారనే రోషంతోనేమో కులం వేశ్యాకులమైన పతివ్రతలను తలదన్ని బ్రతికింది రాధాదేవి. ఇంకా మా వాళ్లలోనే అల్లరి చిల్లరిగా తిరిగి తరతరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తిని తరం మారగానే ఈ స్థితికి తీసుకొచ్చారు. ముద్దుల తమ్ముణ్ణి ఒక్కరోజు ఇంటికి పిలిచి విస్తరివేసి భోజనం పెట్టలేకపోయారనే బాధ నాకు మిగిలింది. కానీ వాడి గౌరవానికి ఎక్కడా ఏ లోటు రాలేదు. అందరూ అందలా లెక్కించి ఊరేగించారు. ఆరేళ్ల క్రితం వాడు పోయే ముందు కూడా అయిన వాళ్ళందరూ నన్ను దిక్కులేని దాన్ని చేసినా వాడే నాకు దిక్కై ఆదుకున్నాడు. నెల నెల నా రోజు గడవటానికి ఇంత అని పంపేవాడు. మేరు పర్వతం లాంటి కొంపకూలి చెట్టుకొకరు పుట్టకొకరు అయి చెదిరిపోగా పొట్ట చేత్తో పట్టుకుని వెళ్ళిన వాడే కాలేజీలో లెక్చరర్గా చేరి ప్రిన్సిపాల్ అయి బుద్ధికి బృహస్పతిలా బతికాడు. మద్రాసు మహానగరం సాయంత్రం 5 గంటలకు సముద్రం నేల మీదకు నిప్పులు చెరుగుతోంది. వివేకానందం టీ నగర్లో బస్ దిగాడు. 2 అడుగులు ముందుకు వేసి పక్క గదిలోకి నడుస్తున్న ఒక యువతిని వెంకట్రామ అయ్యర్ వీధి ఎక్కడా అని అడిగాడు. ఈ పక్క రోడ్డే అని చెప్పిందామె. నెలల నిండి అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తోందామె. వివేకానందం తొందరగా ముందుకు నడిచి వెళ్ళిపోయాడు. ఇంటి నంబర్ చూసుకుని ఒక ఇంటి ముందుకెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు. 10 ఏళ్ల పిల్ల వచ్చి తలుపు తీసింది. వరదరాజన్ గారు మీ నాన్నగారా అమ్మా? అవును. ఉన్నారా? లేరు, ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. మీ అమ్మగారు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, వచ్చే వేళయింది. అయితే ఇంకో 1/2 గంట పోయాక మళ్ళీ వస్తాలే అని వెనక్కు తిరగబోయాడు వివేకానందం. కావలిస్తే ఇక్కడ కూర్చోవచ్చు, కూర్చోండి అంది అమ్మాయి. వివేకానందం కూర్చున్నాడు. పక్కనున్న పత్రికలేవో తిరగేస్తున్నాడు. అమ్మా ఎవరో వచ్చారే అని అమ్మాయి కంఠం విని లేచి నిల్చున్నాడు. వచ్చిన ఆమెను చూడగానే ఆశ్చర్యపోయాడు. ఈ వీధి ఎక్కడా అని అడిగినా నిండు చూలాలే ఆమె. మిమ్మల్ని అడిగే ఇక్కడికి వచ్చాను. ఈ ఇంటి యజమానురాలు మీరేనని తెలియలేదు. వారు వచ్చేటప్పటికీ రాత్రి 8 గంటల దాకా కావచ్చు. ఉంటారా? లేకపోతే? నేను వారి కోసం రాలేదు, మీకోసమే వచ్చాను. నా కోసమా? నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదే. మీ పేరు శివగామి కదూ? అవును. నా పేరు వివేకానందం. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రొబేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఒక కేసులో కొన్ని వివరాలు కావాల్సి వచ్చి మీ దగ్గరకు వచ్చాను. శివకామి ముఖంలో ఆందోళన గమనించాడు వివేకానందం. ఇందులో మీరు భయపడవలసిందేమీ లేదు. మీకు సంబంధించిన కేసు కూడా కాదు, కానీ నాకు కావాల్సిన వివరాలు మీకు కొన్ని తెలుసు. నాకేమీ అర్థం కావటం లేదు. మీరు కూర్చోండి, నేను ఒక 1/2 గంటలో వెళ్ళిపోతాను. నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన వివరాలు చెప్పండి. శివకామి కూర్చుంది. మీరు విశాఖపట్నంలో చదివారు కదూ? అవును. అప్పుడు మా నాన్నగారు అక్కడ ఉద్యోగం చేసేవారు. మీకు పూర్ణిమ అనే అమ్మాయి తెలుసా? తెలియకపోవడం ఏమిటి? ఆ అమ్మాయి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆమె గురించి మీకు తెలిసిన వివరాలు చెప్పాలి.
ఈ లోపల శివకామి కూతురు నిమ్మకాయ షర్బత్ కలిపి తీసుకొచ్చింది. శివకామి మెల్లగా చెప్పడం మొదలుపెట్టింది. పూర్ణిమ ఆ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు గారి ఒకే ఒక్క కూతురు. కాలేజీలో చేరినప్పుడే నాకు ఆమెతో పరిచయం అయింది. కొద్ది రోజుల్లోనే పరిచయం ప్రాణస్నేహంగా మారింది. ఎన్నోసార్లు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా ఎంతో మంచివాళ్ళు. కాలేజీలో ప్రిన్సిపల్ గారిని గురించి అందరూ ఎంతో భక్తితో గౌరవంగా చెప్పుకునేవారు. విద్యార్థులందరికీ ఆయన అంటే దేవుడితో సమానం. వాళ్ళ అమ్మగారు నన్నెంతో ఆప్యాయంగా చూసుకునేవారు. పూర్ణిమ నిజంగా అపురూపమైన అందం కలది. వాళ్ళ నాన్నగారిలాగే ఆమె ఏ పని చేసినా అందులో ఏ ఆక్షేపణ ఉండదు. మేం ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు ఎలక్షన్ రోజుల్లో పూర్ణిమకు రవి అనే అబ్బాయితో పరిచయమైంది. మేమందరం కలిసి ఒకరోజు మా వెయిటింగ్ రూమ్ దగ్గర జరిగిన ఒక సంఘటన మూలాన అతని తరపున క్యాన్వాస్ చేసి అతన్ని గెలిపించాం. ఆ తర్వాత వాళ్ళిద్దరి పరిచయం ప్రణయంగా మారింది. కాలేజీలో అందరూ వాళ్ళని గురించే చెప్పుకునేవారు. నాకు ఆ రోజు ఇంకా బాగా గుర్తుంది. ఆ సంవత్సరం వార్షికోత్సవంతో పాటు శ్రీనివాసరావు గారు ఉద్యోగంలోంచి రిటైర్ అయ్యే ఫంక్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఆ ఫంక్షన్లో ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులందరూ వచ్చి ఆయన దేశానికి చేసిన సేవను ఎంతగానో కీర్తించారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలకు తెగించి పోరాడి అది వచ్చిన ఆ ఉత్సాహాన్ని వదలకుండా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఎంతోమంది ఆదర్శవంతులైన పౌరులను తయారు చేసిన గొప్ప ఆదర్శమూర్తి అని పొగిడారు. ఆ తర్వాత ఆ సంవత్సరం అనేక పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు పంచారు. ఆ రాత్రి ఇంచుమించుగా అన్ని బహుమతులు రవే గెలుచుకున్నాడేమో అనిపించింది. అతను వేదిక మీదకు ఎక్కటం దిగటంతోనే టైం అంతా గడిచిపోయింది. అదైన తర్వాత నేను పూర్ణిమ నాట్యం చేశాం. గ్రీన్ రూమ్లో వేషం తీసేస్తుంటే రవి వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పాడు. ఆ రోజు తన తండ్రికి అంత గౌరవం జరగటం, రవి అన్ని బహుమతులు గెలుచుకోవటం, తాను మనసు సంతోషంతో నిండి నాట్యం చేయటం ఆ రోజు తన జీవితంలో మరచిపోలేని రోజని పూర్ణిమ రవితో అంది. అందుకని నాకు కూడా ఆ రోజు గుర్తుండిపోయింది. రవిని గురించి మీరేమైనా చెప్పగలరా? వివేకానందం అడిగాడు. ఏమని చెప్పను? నాకు కాలేజీ రోజులు గుర్తుకు వచ్చినప్పుడు అతనొక్కడు ప్రత్యేకంగా స్ఫురిస్తాడు. అదీ కాక పూర్ణిమ లాంటి ఆడదాని మనసు ఆకర్షించగలిగాడు. అంటే పూర్ణిమ పర్ఫెక్షనిస్ట్. ఏమాత్రం లోపమున్నా ఆమెకేది నచ్చదు. పూర్ణిమతో మీకెన్నాళ్ళ వరకు పరిచయం నిలిచింది? ఆ సంవత్సరం చదువు కాగానే పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఉత్తరాలలోనే విషయాలు తెలిసాయి. వాళ్ళ నాన్నగారికి గుండెపోటు వచ్చి చనిపోయారని, తర్వాత 6-7 నెలలకు వాళ్ళ అమ్మగారు కూడా పోయారని తెలుసు. తర్వాత నేను ఎన్ని ఉత్తరాలు రాసినా ఆమె జవాబు రాలేదు. ఆ తర్వాత వివేకానందం పూర్ణిమ చిక్కుకున్న కేసు సంగతి చెప్పాడు. శివకామి ముఖం మీద విస్మయ ముద్ర చూశాడు. నోనో, నేను ఇది ఎన్నటికీ నమ్మను. ఇందులో ఏదో మోసం ఉంది. ఆమె గొంతులో ఊపిరి ఉండగా ఆమె ఇటువంటి పని చేయదు. ఆమె ఇటువంటి పని చేస్తే ఇంకెవరు ఏ పని చేస్తారన్నా ఆశ్చర్యపడనక్కర్లేదు. వివేకానందం వెళ్ళేటప్పుడు కూడా శివకామి ముఖం మీద ఏదో నమ్మలేని విషయాన్ని చూసినట్లు ఉన్న భావం చెరిగిపోలేదు. సికింద్రాబాద్ టెలిఫోన్ భవన్. చేతిలో చీటీ ప్యూన్కిచ్చి 2వ అంతస్తు బాల్కనీలో నిలబడ్డాడు వివేకానందం. పక్కనున్న తలుపు తెరుచుకుని 10 మంది ఆడవాళ్లు బయటకొచ్చారు. వాళ్ల మాటలతో నవ్వులతో అంతా నిండిపోయింది. మరుక్షణంలో లోపలికెళ్లిన ప్యూన్ బయటకొచ్చి సుమిత్రాదేవి గారు అని పిలిచాడు. వెళుతున్న ఆడవాళ్లలో ఒక ఆమె వెనక్కు తిరిగింది. ఎర్రని అంచున్న తెల్లచీర కట్టుకున్న ఆ అమ్మాయికి సుమారు 25 ఏళ్ల దాకా ఉండొచ్చు. మీకోసం ఎవరో వచ్చారు అని ఆమెను వివేకానందం వద్దకు తీసుకొచ్చాడు. నమస్కారం అండి, సుమిత్రాదేవి గారు మీరేనా? అవునండి. పని మీద వెళ్తున్నారా? లంచ్కి వెళ్తున్నాను. నా పేరు వివేకానందం. పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రొబేషన్ ఆఫీసర్ని. మీ పక్క రూమ్లో ఉండే పూర్ణిమని గురించి కొన్ని వివరాలు కావాలి నాకు. మీకు అభ్యంతరం లేకపోతే ఈ పూట లంచ్ నాతో తీసుకుంటే చాలా సంతోషిస్తాను. ఓకే, యాజ్ యూ ప్లీజ్. ఇద్దరు తాజ్మహల్ హోటల్కు వెళ్ళారు. ఫ్యామిలీ రూమ్లో కూర్చుంటే కొంచెం మాట్లాడుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నాడు వివేకానందం. సుమిత్ర మాట్లాడకుండా లోపలికి నడిచింది. బేరర్కు లంచ్ ఆర్డర్ ఇచ్చేసి కూర్చున్నాడు వివేకానందం. ముందు ఆమెను గురించి మీకు తెలిసిన వివరాలు చెప్పండి, తర్వాత నాకేమైనా ప్రత్యేకమైన వివరాలు కావాలిస్తే అడుగుతాను నేను. తెలిస్తే చెబుదురు కానీ, సుమిత్ర చెప్పడం మొదలుపెట్టింది. సుమారు 6 సంవత్సరాల క్రితం ఉద్యోగంలో చేరగానే పూర్ణిమ హాస్టల్కి వచ్చి చేరింది. రాగానే వెళ్ళి 2-3 గంటలు కూర్చొని బోర్ కొట్టేశాను. ఆమె చాలా ముభావంగా ఉండేది. కొత్తలో కొన్ని రోజులు ఆమె చాలా గర్విష్టి అనుకున్నాను నేను. కానీ అది ఆమె స్వభావమేనని తర్వాత గమనించాను. నాకు ఎప్పుడు ఏదో మాట్లాడితే కానీ తోచదు. అందులో పక్క రూమ్లో ఉన్న మనిషి మాట్లాడకపోతే ఎలా?
మా ఇద్దరి మధ్య మాత్రం సంభాషణ ఎప్పుడూ వన్ వే ట్రాఫికే. మా కుటుంబం సంగతులు, మా ఆఫీస్ సంగతులు అన్నీ నేను ఆమెతో చెప్తుంటాను, కానీ ఆమె దగ్గర నుంచి అడిగిన ప్రశ్నకు జవాబే కానీ మరో అక్షరం కూడా ఎక్కువ రాదు. నాకు ఇంటి దగ్గర నుండి ఉత్తరాలు చాలా తరచుగా వస్తుండేవి. ఉత్తరాలు వచ్చినప్పుడు మాత్రం పూర్ణిమ కొంచెం కుతూహలం చూపించేది, ఎవరి దగ్గర నుంచి అని అడిగేది. జవాబు విని నేను ఉత్తరం చదువుకునే లోపల ఏవో ఆలోచనల్లో మునిగిపోయేది.